మాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర గోడలో వినాయకుడి గుడి ఉండేదండి. నేను దాన్ని చూసి వీళ్ళు వినాయకుడికి ఎంత పెద్ద భక్తులో అనుకునేదాన్ని. కానీ తెలిసింది ఏంటంటే వాళ్ళకి వీధిపోటు వచ్చి ఆయన గుడిని అడ్డం పెట్టుకున్నారట. మరి ఆయన్ని అడ్డం పెట్టుకుంటే ఏం సమస్య తీరుతుందో ఈ వీడియోలో చూద్దాం. వీధి శూల లేదా వీధిపోటు అని పిలువబడే వాటి విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలని మన పెద్దలు చెప్తుంటారు. స్థలం తీసుకునే సమయంలోనే ఈ వీధి పోట్లను గుర్తించాలి. మన స్థలానికి ఎదురుగా వీధి ఉంటే దాన్ని వీధిపోటు అంటాం. వీధిపోటుతో ఉండే ఇంట నివసించే వారి జీవితం నిత్యం అల్లకల్లోలంగా ఉన్నట్టుంటుంది. వీరి జీవితంలో జయాలు శూన్యం, అపజయాలు అపారం. జీవితంలో కష్టాలు కోకొల్లలు, సుఖాలు కోటి దివిటీలతో వెతికినా కనిపించవని చెప్తారు. మనసు సునామీ నాటి సముద్రంలా అల్లకల్లోలంగా ఉంటుంది. 1000 ప్రయత్నాలు చేస్తే 999% విఫలం అన్నట్టుంటుంది జీవితం. ఏదీ కలిసిరాదు. అటు వృత్తిలో అయినా ఇటు వ్యాపారంలో అయినా సక్సెస్ అనేది ఎండమావే అవుతూ ఉంటుంది. ఇవన్నీ తెలుసుకుని ఈ వీధిపోటుని తప్పించుకోవడానికి చిన్న చిట్కాతో పరిష్కారం చేయాలని చూస్తుంటారు. అదే వీధిపోటు ఉన్న ఇంటి వద్ద వినాయకుడి విగ్రహాన్ని పెట్టడం. సాధారణంగా అందరూ ఈ విషయంలో చేసే పొరపాటు, వీధిపోటు ఉన్న గృహాల గోడయందు చిన్న గూడు నిర్మించి అక్కడ వినాయకుడి విగ్రహాన్ని ఉంచి దాంతో వీధిపోటు దోషం పోయిందని చేతులు దులుపుకుంటూ ఉంటారు. అయితే దానివల్ల కొంచెం కూడా ఫలితం లేదంటున్నారు వాస్తు నిపుణులు. మరి వినాయకుడిని ప్రతిష్ఠిస్తే వీధిపోటు తప్పుతుందనే మాట నిజం కాదా అనే డౌట్ వస్తుంది కదా మీకిప్పుడు. నిజానికి పెద్దలు ఏమని చెప్పారు, వినాయకుని వీధిపోటు కలిగించు స్థలంలో పెడితే వీధిపోటు ఫలితం ఆ గృహంపై ఉండదని. అంటే దాని అర్థం, వినాయకుడికి చిన్న ఆలయం నిర్మించి అక్కడ వినాయకుడిని ఉంచడం వల్ల ఈ వీధిపోటు వినాయకుని ఆలయంపై పడి ఆ దోషాలు ఆ ఆలయం తర్వాత ఉండే గృహంపై పడకపోవడం వల్ల గృహంలో వీధిపోటు అశుభ ఫలితాలు కలగవు అని. కాని మనం చేస్తున్నదేమిటి, గృహంలో ఉండే గోడపై చిన్న గూడు ఉంచి అందులో వినాయకుడిని ఉంచుతున్నారు. వీధి వైశాల్యం ఎంత, వినాయకుడు గూడు ఎంత వైశాల్యంలో కడుతున్నాం అని ఆలోచించటం లేదు. వీధి వైశాల్యం ఎంతవరకు ఉండి ఆ గృహంపై పడుతుందో అంతవరకు ఆ చిన్న గూడు అడ్డుపడగలదా ఆలోచించండి. వినాయకుడిని గృహంలో గోడలో ఉంచితే ఆ వీధి చూపు గృహంపైనే ఉండటం వల్ల దాని ఫలిత తీవ్రత నుంచి తప్పించుకోలేరు. వామో, ఇంత లాజిక్ ఉందా అండి? ఇవేమీ పట్టించుకోకుండా చిన్న వినాయకుడి గుడి కట్టేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి అనుకుంటున్నారన్నమాట. ఈ వీడియో చూడకపోతే నేను కూడా అదే పని చేసేదానిలేండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.